ఇక్కడ మన మల్కాజిరిలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో ఆయన మైనప్పనుమంతరావు కదా రాజశేఖర ఇక్కడ విట టఫ్ ఇచ్చినవిట బీఆర్ఎస్ గెలుస్తుంది కుత్బుల్లాపూర్ లో వివేకానంద గారు గెలుస్తున్నారు అలాగే కుక్కడపల్లి మళ్ళీ మాధవరం కృష్ణారావు గారు గెలుస్తున్నారు బిఆర్ఎస్ఏ కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ కుక్కడపల్లి బిఆర్ఎస్ ఉప్పల్ బండారి లక్ష్మణ్ గెలుస్తున్నారు ఎన్విఎస్ ప్రభాకర్ వాళ్ళని ఓడిపోతున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉప్పల్లా వేట ఇబ్రాహీంపట్నం వెరీ టఫ్ నిన్న జరిగిన ఎక్స్పోర్ట్ ఎగ్జిట్ పోర్ట్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మల్లరెడ్డి వెరీ టఫ్ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఇక్కడ ఏమైనా జరగవచ్చు కానీ నిన్న వచ్చిన రిపోర్ట్ లో మాత్రం మొన్ననే కాంగ్రెస్ ఉంటే నిన్న నాకు బీఆర్ఎస్ వచ్చేసింది ఇక్కడ సో బీఆర్ఎస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎల్బి నగర్ ఎల్బీనగర్ పక్క బీఆర్ఎస్ బిఆర్ఎస్ మహేశ్వరం బీఆర్ఎస్ మేడం సవితారెడ్డి గారు గెలుస్తున్నారు ఇంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు బిఆర్ఎస్ ఎల్బీనగర్ బీఆర్ఎస్ మహేశ్వరం బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ మళ్ళీ గెలుస్తున్నారు కొన్ని ఇక్కడ ఎంఐఎం కొత్తగా మళ్ళీ పోటీ పడ్డది ఇక్కడ కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఓటు ఎక్కడైతే వెళ్దాం అనుకున్నారో ఆ కాంగ్రెస్ ఓట్లను గండి కొట్టింది ఎంఐఎం దానివల్ల ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది ఇక్కడ రాజేంద్ర నగర్ లో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారని అనుకుంటారు ఆంధ్ర వాళ్ళు వీటి ఇక్కడ ఇక షేర్లింగంపల్లిలో టఫ్ తోటి మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపిస్తున్నారు షేర్లింగంపల్లి చెవిలి కాన్సిల్ కాళీ యాదయ్య అలాగే భీమన భీమ భీమభరత్ అని ఉండాలి పామిన భీమభరత్ అని చెప్పేసి ఇద్దరి మధ్యలో వెరీ టఫ్ గా ఉంది ఎడ్జి కొద్దిగా బీఆర్ఎస్ కి ఉంది ఇక్కడ టఫ్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ బీఆర్ఎస్ మాత్రం కొద్దిగా ఎడ్జిగా ఉంది ఓకే పరిగి లోపలికి కాంగ్రెస్ వస్తుంది వికారాబాద్ కాంగ్రెస్ వస్తుంది తాండూర్ పైలట్ అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వెరీ టఫ్ బీఆర్ఎస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ ముషిరాబాద్ ముఠాగోపాల్ గెలు గెలుస్తున్నాడు బీఆర్ఎస్ మలక్పేట్ లో బీఆర్ఎస్ కు ఎంఐఎం వెరీ టఫ్ అయినా సరే ఎంతో కొద్దిగా పర్సెంట్ తోటి ఎంఐఎం ఛాన్సెస్ ఉన్నాయి మంచి పోటీ ఇస్తుంది మళ్ళా బీఆర్ఎస్ ఎంఐఎంకు అంబర్పేట కాలేరు వెంకటేష్ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ తోటి ఖైరతాబాద్ దానం నాయంద్ర మళ్ళీ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వెరీ టఫ్ ఉన్నా విట బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఉన్న విట ఖైదాబాదు బీఆర్ఎస్ గెలుస్తుంది జుబ్లీ హిల్స్ జుబ్లీ హిల్స్ లో ఇక్కడ అజరుద్దీన్ అలాగే బీఆర్ఎస్ మాగంటి పోటీ చేశారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంఐఎం పోటీ చేసింది మళ్ళీ ఇక్కడ ఎంఐఎం పార్టీ మళ్ళీ ఇక్కడ చేయడం వల్ల మళ్ళీ వల్ల వీట అంటే ఎంఐఎం కు ఎవరు ఇస్తున్నారు సార్ ఎంతో ముస్లిం ఓట్లే పడితే ఎంఐఎం వేరే వాళ్ళకి తక్కువ ఇస్తారు కదా ఆ ఓట్లు కొంత పర్సెంటేజ్ కాంగ్రెస్ కి వెళ్ళేటి వీట కొంత ఓట్లు అని తీల్చింది అన్నమాట తీల్చి అది జుబ్లీస్ లోపట టఫ్ తీసుకొచ్చిన దాన్ని బీఆర్ఎస్ ఈజీగా అయిపోయింది నెక్స్ట్ సనత్ నగర్ సనత్ నగర్ తలసని తలసాని ఈజీ గెలుస్తున్నాడు బిఆర్ఎస్ తోటి నాంపల్లి ఇది చాలా పెద్ద కాన్స్టిచు మన వెరీ టఫ్ కాన్స్టిట్యసీ ఇక్కడ ముగ్గురు పోటీలు ఉన్నారు ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఏమైనా జరగవచ్చు ఇంక చెప్పలేదు అట్లుంది అన్నమాట కానీ ఎడ్జి మాత్రం ఎక్కువ దగ్గర కొంత పర్సెంట్ ఎంఐఎంకే ఉంది కానీ ఇక్కడ ఏమైనా కావచ్చు బీఆర్ఎస్ గెలవచ్చు లేకపోతే బీజేపీ గెలవచ్చు బీజేపీ ఎంఐఎం గెలవచ్చు ఏమైనా కావచ్చు ఇక్కడ అదే కార్వాను ఇవన్నీ కార్వాను ఇవన్నీ మొత్తం ఎంఐఎం మొత్తం బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో బీజేపీ గెలుస్తుంది గెలుస్తున్నాడు కానీ టఫ్ ఇస్తున్నాయి సెలక్షన్ టఫ్ అంటే ఏదన్నా వెయ్యి ఓట్లు అక్కడ వెయ్యి ఓట్లు ఇక్కడ ఏమన్నా కావచ్చు మంచిగా పోల్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి గెలవచ్చు కానీ ఎందుకంటే కేటీఆర్ దానికి కొద్దిగా టేక్ కేర్ తీసుకున్నాడు కదా కంపల్సరీ అక్కడ పబ్లిక్ ఆలోచించాలనుకుంటున్నాం సార్ ఎవ్రీ టైం ఏదో జరుగుతుంది కాబట్టి ఈసారి కొద్దిగా కేటీఆర్ గారు కంపల్సరీ నీకు చేస్తానని ఒక మెసేజ్ వెంపడం వల్ల కొంత పర్సెంటేజ్ పాజిటివ్ కావచ్చు ఓట్ షేర్ కాబట్టి టఫ్ వస్తుంది మనకు అది ఏం చెప్పలేకపోతున్నాం వెయ్యి ఓట్లు అక్కడే కావచ్చు వెయ్యి ఓట్లు ఇక్కడ కావచ్చు ఏమైనా కావచ్చు నెక్స్ట్ చంద్రాయం గుట్ట బహదూర్పుర ఇవన్నీ ఎంఐఎం సార్ సికింద్రాబాద్ పద్మారావు గారు గెలుస్తున్నారు సార్ బీ బీఆర్ఎస్ తోటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ గద్దర్ కూతురు అలాగే వెన్నెల గారు నందిన నంది నందిని అందిత లాస్ట్ టైన్ అందిత అలాగే గణేష్ అని ఒక ఆయన శ్రీ గణేష్ అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో వెరీ టఫ్ వచ్చింది టఫ్ కాంగ్రెస్ మూడో ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏమన్నా కావచ్చు పర్సెంటేజ్ ఒక వెయ్యి పది వందల రెండు వేల ఓట్లతోటి ఏమైనా కావచ్చు అంత టఫ్ ఇచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ లో చిన్న కింద అయిపోయింది సీనియర్ క్యాండిడేట్ అయిపోయింది క్యాండిడేట్ క్యాండిడేట్ పరంగానేమో బీఆర్ బీజేపీకి అండ్ మంచిగా అయిపోయిండు వీళ్ళు కొత్తగా అయిపోయారు ఇద్దరు లాస్ట్ అయిన అందిత ఇక్కడ సింపతి తోటి వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఇద్దరికి గద్దరు కూతురు అని ఇక్కడ ఆమె సాయన కూతురు అని అక్కడ అతనే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు కాబట్టి టఫ్ వచ్చింది ఏమని జరగవచ్చు అది అలాగే కొడంగల్ కొడంగల్ రేవంత్ రెడ్డి గెలుస్తున్నారు సార్ టఫ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గెలుస్తున్నారు అలాగే నారాయణపేట బీఆర్ఎస్ ఉంది మహబూబ్ నగర్ నారాయణపేట కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో వెరీ టఫ్ ఉన్నాయి సార్ కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఇటు ఉన్నాయి బీఆర్ఎస్ ఛాన్సెస్ ఇటు ఉన్నాయి సార్ నారాయణపేట నారాయణపేట మహబూబ్ నగర్ లో మాత్రం బిఆర్ఎస్ గెలుస్తున్నారు సార్ టౌన్ లో మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గెలుస్తున్నారు ఇక్కడ జడ్చర్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ జడ్చర్ల జడ్చర్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ జడ్చర్ల చాలా మంది బిఆర్ఎస్ అన్నారు అదే కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో ఉన్నది ఛాన్స్ కొద్ది ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కి ఉందని చెప్తున్నాను ఓకే సార్ అలాగే దేవర కద్రా దేవర కద్రా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ వీట కాంగ్రెస్ గెలవచ్చు లేక బీఆర్ఎస్ గెలవచ్చు అంత టఫ్ ఉంది టఫ్ ఉన్నాయి మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ వనపర్తి బీఆర్ఎస్ గెలుస్తుంది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మినిస్టర్ ఉంది కదా అది గెలుస్తున్నారు సార్ గద్వాల్ లో బీఆర్ఎస్ వస్తుంది సార్ గద్వాల్ గద్వాల్ అలంపూర్ అనేది కాన్స్టిట్యూన్సీ లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వెరీ టఫ్ ఉన్నది ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్ ఛాన్స్ కొద్ది ఎక్కువ సార్ అలంపూర్ లో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ వస్తున్నా సార్ అచ్చంపేట అచ్చంపేటోల బాలరాజుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు వెరీ టఫ్ ఉన్నది కాంగ్రెస్ కు ఇక్కడ ఏమన్నా కాన్స్టిటెన్సీ ఇద్దరు గట్టి పోటీ ఇచ్చిండ్రు ఇది ఒక పోల్ మేనేజ్మెంట్ బట్టి మనం రీసెంట్ కావచ్చు అట్లా సార్ అలాగే అచ్చమ్ అయిపోయినాక కల్వకుర్తి కల్వకుర్తి సేమ్ ఇలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో వెరీ టఫ్ ఉంది టఫ్ కాన్స్టెన్సీ ఇది షాద్ నగర్ లో బీఆర్ఎస్ గెలుస్తున్నది కొల్లాపూర్ లో ఇక్కడ వీట బిఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి బరిలక్ బర్లెక్క అని చెప్పి ఇచ్చారు కదా ఆ అమ్మాయి కొంత పర్సెంటేజ్ ఎందుకంటే ఇరవై ఎనిమిది తారీఖు వరకు అందరూ ఉన్నారు ఆఫ్టర్ ఇరవై తర్వాత ఆ పిల్ల ఒకటి అయిపోయింది వాళ్ళకి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ సూచించి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేడులు తీసుకుంటుంది అంతవరకే కానీ మెయిన్ మెయిన్గా ఆలోచించే పబ్లిక్ ఏంటి అమ్మతో ఏమైనా వస్తుందా అని చెప్పి ఆలోచించి విట కొంత పర్సెంటేజ్ అప్పుడు ఓట్లు వేసినా మీకు యూత్ అంతా అట్రాక్ట్ అయ్యే పిల్లకి అమ్మాయికి ఓట్ వేసినారు కానీ మేజర్ వాళ్ళంతా మొత్తం కొద్దిగా బీఆర్ఎస్కి ఓట్ వేసినారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఉంది అక్కడ మళ్ళీ అమ్మాయి మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే కొల్లాపూర్ ఎవరికి రావొచ్చు బిఆర్ఎస్ఎస్ బిఆర్ఎస్ ఓకే అర్చేవర్దిని పల్లి గలిస్తను యా అలాగే దేవరకొండ మైమందరట్లా ఇక్కడ నల్గొండ అయిపోయింది ఆ దేవరకొండ ఆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో టఫ్ గా ఉంది ఇక్కడ బిఆర్ఎస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రవీందర్ కుమార్ మల్లి గలిస్తాడు నాగార్జున నాగర్జ సాగర్ లో బిఆర్ఎస్ గెలుస్తుంది ధానీటి అబ్బాయి వాళ్ళు ఓడిపోతున్నాడు ఆ ఆ మిరియాల కాంగ్రెస్ గెలుస్తుంది ఉజూర్ నగర్ లో సైది రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ సార్ మధ్య టఫ్ జరుగుతుంది కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది కోదాడ బుల్లం మల్లయ్య గారు అలాగే పద్మావతి మేడం గారు ఇద్దరు మధ్య టఫ్ నడుస్తుంది కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది ఇక్కడ మళ్ళా అలాగే సూర్యపేట కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ నడుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ మినిస్టర్